తిరుపతి నగరంలో కర్ఫ్యూ నిబంధనలు నామమాత్రంగానే అమలవుతున్నాయని మార్కెట్ స్థలాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడంలో పోలీసులు విఫలమయ్యారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు కొంతమంది ప్రజలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే నగరంలో కేసుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్నాయని వెల్లడించారు తిరుపతి నగరంలో కర్ఫ్యూ అనేది నామమాత్రంగానే కొనసాగుతూ ఉందండి ఈరోజు ఆదివారం మీరు ఎక్కడన్నా సరే తిరుపతి నగరంలోని ఫిష్ మార్కెట్ కానీ అదేవిధంగా మటన్ మార్కెట్ కానీ చికెన్ మార్కెట్ కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ ఈ స్థలాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా ప్రజలు భౌతిక దూరం అనేది పాటించడం లేదండి గుంపులు గుంపులుగా చేరి ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తుంది అని చెప్పని కర్ఫ్యూ పెట్టారండి కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందండి భౌతిక దూరం పాటించాలి గుంపులుగా చేరకూడదు అని చెప్పని ఒక పక్క పోలీస్ అధికారులు నగరపాలక సంస్థ అధికారులు పదే పదే హెచ్చరిస్తూ మరో మరోపక్క తీవ్ర రూపం దాలుస్తుందండి ఫస్ట్ వేవ్లో మనం చూసాం కరోనా ఏ విధంగా ఉన్నిందని కానీ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సన్నిహితుల్ని బంధువుల్ని స్నేహితుల్ని ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారండి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఆక్సిజన్ కోసం అనేక ఇబ్బందులు పడ్డాం మనం అంతా ప్రత్యక్షంగా చూసాం ఇలాంటి సమయంలో కూడా ప్రజలు అవగాహన కల్పించుకొని కనీసం ఒక సమయం రెండు వరకు కర్ఫ్యూ విధించారండి అందరూ ఒకేసారిగా ఆ సమయంలో బయటకు వచ్చేస్తున్నారు ఈరోజు సండే ఎక్కడ చూసినా కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారండి కొన్ని చోట్లైతే మాస్క్ కూడా లేదు మరి ఎలా కరోనా కరోనాని కట్టడి చేయగలుగుతారండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి దయచేసి ఈరోజు అధికారులతో ఏ విధంగా మనకు అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యత గల ప్రజలందరూ కూడా ఏ విధంగా మనం గుంపులుగా చేరకూడదు భౌతిక దూరం పాటించాలన్నటువంటి ఆలోచన కూడా చేయాలండి